హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాని మీ ఇంటికి వచ్చిందంటే ఈ రోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్ తో వచ్చానండి ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్ లో మీరు కింద ఏ వీడియో కిందైనా కామెంట్ చేస్తే గనక ఆ ఒపీనియన్స్ అన్నీ ఈ వీడియోలో పెడుతున్నానండి ఓన్లీ రంగుల ప్రపంచానికే కాదు నా ఛానల్ ఆ నలుగురు ఉంది మినీ కిచెన్ ఉంది ప్రతి వీడియో చాలా వీడియోస్ వస్తున్నాయి కదా ప్రతి వీడియోకి మీరు కింద ఒపీనియన్ అని రాయండి ఆ వీక్ ఒపీనియన్స్ ఓల్డ్ కాదు మీరు ఈ వీక్ ఆరు రోజులు ఉంటుంది కదా మనకి ఆరు రోజుల్లో ఏ కైనా రాస్తే గనక ఆ ఒపీనియన్ అనే కామెంట్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను చేసిన తర్వాత కామెంట్ తర్వాత మీరు రిమూవ్ చేయండి ఇలాంటివి ఏమీ నా ఛానల్లో ఉండవండి ఎందుకంటే నా వీడియోకి వచ్చిన కామెంట్స్ కాబట్టి నేను హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొంతమంది నాకు బాగా నచ్చినవి ఉంటే గనక వాళ్ళు నాకు అబ్జెక్షన్ పెడతారు వాళ్ళ నా ఛానల్లో ఉంటే వాళ్ళ నేమ్ అనేది అనుకుంటే గనక ఆ నేమ్ వరకు కట్ చేసి ఒపీనియన్ ఆ వీడియో కామెంట్ వరకే ఇక్కడ తీసుకొస్తున్నాను ఇది ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్ మీనింగ్ అన్ని వీడియోస్కి ఉంటుంది కానీ ఎక్కువగా ఒపీనియన్ ఒపీనియన్కి ఒపీనియన్ వీడియోలో ఒపీనియన్ తీసుకుంటాను ప్లస్ ఆడపిల్లల రంగుల ప్రపంచం ఒపీనియన్ తీసుకుంటాను మీలో ఎవరైనా సరే ఏ వీడియోకైనా హ్యాపీగా పెట్టాలి అనుకుంటే గనక ఒపీనియన్ అని రాసేసి ఒపీనియన్ వీడియోలో పెట్టేసేయండి కామెంట్ చేసేసేయండి ఈ వీడియోలోకి వచ్చేస్తుంది మీరు ఇంకా ఈ ఒపీనియన్ పెట్టిన వాళ్ళు ఎవరెవరు పెట్టారు ఏంటి నేను నా కిందే మెన్షన్ చేస్తున్నాను ఏ వీడియోకి ఒపీనియన్ వచ్చింది అనేది అది చూసేసేయండి తర్వాత రమేష్ తమ్ముడు ఉన్నారు కదా కలగా సంతోష్ ని బ్లాగ్స్ నుంచి వాళ్ళైతే వీడియో పంపించారు ఆ వీడియో కూడా చూసేసి రాండి మీలో ఎవరైనా వీడియో పంపించాలి అనుకుంటే గనక నా ఇన్స్టా ఐడి విజయరాణి కే అని ఉంటుంది అక్కడ నాకు వీడియో పంపిద్దాం అనుకుంటున్నాను అని హ్యాపీగా పంపించచ్చు లేదు అంటే గనుక నా పర్సనల్ నెంబర్ కొంతమందికి తెలుసు ఆ పర్సనల్ నెంబర్లో పంపించచ్చు తర్వాత ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణి కే అని ఉంటుంది ఆ ఐడిలో అయినా సరే మీరు మెసెంజర్లో మీరు అలా కూడా పంపిస్తే కనుక ఆ వీడియో అనేది ఇక్కడ నేను పెట్టేస్తాను మీరు ఈ వీళ్ళు చూసేసి మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను ఇక్కడ వచ్చేసి అంజని పెట్టింది ఆడపిల్లలు రంగుల ప్రపంచం ఒపీనియన్కి ఒపీనియన్ పెట్టింది థ్యాంక్ సో మచ్ అంజని ఇక్కడ వచ్చేసి ఆడ ఇక్కడ వచ్చేసి ఆ నలుగురు వీడియో చేస్తున్నాను కదా ఆ నలుగురు వీడియోకి ఒపీనియన్ అని రాసింది మీరు ఒపీనియన్ అని రాసే ఏ వీడియోకైనా ఇక్కడికి వస్తుంది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ మా ఇక్కడ వచ్చేసి అమ్మశ్రీ ఉన్నారు కదా తను పెట్టింది ఆడపిల్లల రంగుల ప్రపంచానికి తన ఒపీనియన్ చాలా చక్కగా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ మా ఇక్కడ వచ్చేసి అంజని నేను ఆడపిల్లల రంగుల ప్రపంచం లాస్ట్ ఎపిసోడ్కి తన ఒపీనియన్ రూపంలో చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ మా ఇక్కడ వచ్చేసి కలగా సంతోష్ని తను చెప్పారు ఆడపిల్లల రంగుల ప్రపంచానికి తన ఒపీనియన్ తను చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మా ఇక్కడ వచ్చేసి శ్రీలత తన ఒపీనియన్ ఆడపిల్లల రంగుల ప్రపంచానికి తన ఒపీనియన్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మా ఇక్కడ వచ్చేసి నేను తెలుగు ఛాలెంజ్ చేస్తున్నాను కదా ఆ ఛాలెంజ్కి అంజని తన ఒపీనియన్ తని చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ నమస్తే నా పేరు రమేష్ నాకు రెండు కళ్ళు కనబడవు ఈరోజు మరొక కొత్త అంశంతో మేము ముందుకు వచ్చాను ఆడపిల్లల రంగుల ప్రపంచం అనే టైటిల్పై విజయరాణి అక్క చేసినటువంటి వీడియోపై నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి నేను మేము ముందుకు వచ్చాను ఆ వీడియోలో అక్క రంగు గురించి రూపం గురించి చాలా చక్కగా మాట్లాడారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆ ఇద్దరు ఆడపిల్లలో ఒకరికి రంగు ఎక్కువ ఒకరికి రంగు తక్కువ ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం గురించి చాలా చక్కగా వివరించారు అసలు రంగు డిసైడ్ అయ్యేది ఎలా అనేది ఆలోచిస్తే శరీరంలో మెలినిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఆ పదార్థం ఎక్కువగా ఉన్నవారు నల్లగా ఉంటారు తక్కువగా ఉన్నవారు ఎర్రగా తెల్లగా అలా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ మెలినిన్ అనే పదార్థం చేసినటువంటి శరీరంలో జరిగిన మార్పుల వలన ఈ మనిషి నిందించబడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి పోనీ నల్లగా ఉన్నారని బయట వాళ్ళు హేళన్ చేస్తే పర్వాలేదు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులే నువ్వు నల్లగా ఉన్నావు అని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి నేనైతే నాకు రెండు కళ్ళు కనపడవు కాబట్టి మనిషిని రంగు కానీ రూపంగాని నేను అసలు పట్టించుకోను ఆ మనిషిని బట్టి ఆ మనిషి ఆలోచనను బట్టి ఆ మనిషి మాట తీరును బట్టి వాళ్ళు మంచివాళ్ళ చెడ్డ వాళ్ళ అనే కోణంలో ఆలోచిస్తాను కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే రంగును బట్టి ఎర్రగా బుర్రగా అందంగా కనిపిస్తే వాళ్ళు సూపర్ అని అనుకుంటారు కానీ నల్లగా ఉన్న వ్యక్తులు మాత్రం చాలా తక్కువ చేసి మాట్లాడతారు విలువ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు దయచేసి అలా చేయకండి రంగును బట్టి మాత్రం వాళ్ళని మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని డిసైడ్ చేయకండి వాళ్ళ మంచి మాటలను బట్టి వాళ్ళ మంచి ఆలోచనలు బట్టి వాళ్ళు ఏ రంగైనా ఏ రూపమైనా వాళ్ళ మాటలను బట్టి ఆలోచనలు బట్టి మీరు వాళ్ళకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి విలువ ఇచ్చే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ నమస్తే రమేష్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ థ్యాంక్ యూ కదా చాలా చక్కగా ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్స్ అనేది పంపించారు చాలా మంచి ఒపీనియన్స్ పంపించారు చాలా చక్కగా రాశారు కదా ప్రతి వీడియోకి కామెంట్స్ ఒపీనియన్ అని పెడితే గనక ఈ ఒపీనియన్ వీడియోలో చూశారు కదా నేను మెన్షన్ చేశాను ఏ వీడియోకి రాశారు ఏంటి అనేది మెన్షన్ చేశాను మీలో ఎవరైనా సరే ఇలా పంపించాలనుకుంటే హ్యాపీగా పంపించు రమేష్ తమ్ముడు చాలా చక్కగా చెప్పారు కలర్ గురించి కలర్ ఎలా ఏంటి అనేది చక్కటి సజెషన్ ఇచ్చారు చాలా బాగుంది కదా తమ్ముడు వాయిస్ రూపంలో చెప్పారు మీలో కూడా ఎవరైనా సరే వన్ మినిట్ కి తగ్గకుండా లాగా చేసి పంపిస్తే గనక నేను నా ఒపీనియన్ వీడియోలో పెడతాను ఇంకోటి ఏంటంటే కొంతమంది కనిపించి చేయడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఫ్లవర్ను చూపిస్తూ ఛానల్ పేరు పైన రాసేసి ఒపీనియన్ వాళ్ళ వీడియో నాకు వన్ మినిట్ వీడియో పంపించచ్చు నేను హ్యాపీగా ఈ వీడియోలో అనేది మెన్షన్ చేస్తాను ఇంకో స్మాల్ రిక్వెస్ట్ మీరందరూ ఎవరైనా సరే ఆడపిల్లల రంగుల ప్రపంచానికి ఏదన్నా సజెషన్ ఇవ్వాలి అనిపిస్తే హ్యాపీగా నాకు ఇన్స్టాలో చెప్పేసేయచ్చు ఇన్స్టా లింక్ కూడా నేను అబౌట్ లో ఇచ్చేస్తున్నాను మీరు అక్కడ నాకు మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఇళ్ళ దగ్గర ఏదన్నా జరుగుతుంటే ఇలా చెప్తే బాగుంటుంది వదినా ఇలా చెప్పండి అనేది కూడా నాకు చెప్తే గనక మీ పేరు అనేది యూజ్ చేయకుండానే నేను ఆడపిల్లల రంగుల ప్రపంచం వీడియో చేస్తున్నాను ఎవరు పేర్లు అయితే అక్కడ మెన్షన్ చేయను ఇక్కడ ఒపీనియన్ లో వాళ్ళ కామెంట్స్ వరకే నేను మెన్షన్ చేస్తాను నా వీడియోస్ లో మటుకు ఎవరి పేర్లు మెన్షన్ చేయకుండా చేస్తున్నాను ఆ నలుగురులో కానీ మినీ కిచెన్ ఆడపిల్లల రంగుల ప్రపంచము చాలెంజ్ వీడియోస్ ఇలాంటి అలా నా ఛానల్లో ఉన్నాయి కదా ప్రతి వీడియో కింద ఒపీనియన్ అండ్ రాసి కామెంట్ చేయండి దయచేసి ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అలాంటి వీడియోస్ అన్ని ఇక్కడే తీసుకొస్తే నలుగురు చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతోనే నేను ఇది తీసుకొస్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఏమీ లేదండి వీడియో కింద రెడ్ కలర్ లో అని ఉంటుంది దాన్ని టచ్ చేయగానే బెల్లైక్ వస్తుంది దాన్ని కూడా టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఈ ఒపీనియన్ వీడియోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చక్కగా కామెంట్ చేస్తున్నారు నా పంపించిన వాళ్ళందరూ నా కామెంట్ ఒపీనియన్ చేసిన వాళ్ళందరూ నాకన్నా వాళ్ళే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది లైక్ చేయటం లేదు లైక్ చేయండి ఇవన్నీ ఫ్రీ అండి ఏదైనా చేసేసేయచ్చు ఫ్రీ నా ఛానల్ చిన్న క్లిప్పింగ్ అనేది పంపించేటప్పుడు వాళ్ళ ఛానల్ పేరు అనేది పైన వాళ్లే రాసి పంపించండి ఎందుకంటే నేను ఎలాంటి ఛానల్ పేరు రాయకుండా అని చేస్తాను ప్లస్ నేను ఇచ్చిన వాళ్ళందరికీ ఛానల్స్ ఉన్నాయండి అంజనీ కృష్ణ బాగా సపోర్ట్ చేస్తుంటుంది మిగిలిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఛానల్ ఉంది వాళ్ళ ఛానల్ కూడా విజిట్ చేయండి ఈ ఒపీనియన్ రూపంలో మీరు ఈ ఛానల్స్ కి కనెక్ట్ అయితే గనక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళతో పాటు నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి బై బై టేక్ కేర్